హాయ్ ఫ్రెండ్స్, ఇది నెల్లూరు స్టైల్ చేపల పులుసు అండి. నెల్లూరు స్టైల్లో ఎలా చేస్తారో మీకు చూపిస్తున్నాను. మేము లాస్ట్ వీక్ నెల్లూరు చేపలు ఎక్కువ తెచ్చుకున్నామండి. సో నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేశాము. నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిస్టారెడ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొంచెం వీడియో మిస్ అయ్యిందండి, సో నేను ఎలా చేశాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మెంతులు ఆవాలు వేసుకోవాలండి. నెక్స్ట్ టమోటా వేసుకోవాలి. టమోటా కూడా బాగా మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు కూడా కొద్దిసేపు వేగిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలండి. చింతపండు పులుసు అయితే బాగా ఎక్కువ వేసుకోవాలి. మామిడికాయలు కూడా బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు వేసుకోవాలండి. చింతపండు పులుసు, మన చేపలు ఎన్ని కేజీలు ఉన్నాయో చేపల ముక్కలకు తగ్గట్టు మనం చింతపండు పులుసు పోసుకోవాలండి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ పసుపు, కారం, పసుపు కారం వేసుకోవాలండి. కారం అయితే మనకు దానికి సరిపడే కారం వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చేపల పులుసు. యాక్చువల్గా క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బాగా ఉడకాలండి. అంటే మనం చేపలు వేసిన తర్వాత కలుపుకోవడానికి పాసిబుల్ అవ్వదు కాబట్టి, సో ఇప్పుడే మనం బాగా కలుపుకోవచ్చు. నెక్స్ట్ బాగా ఉడికించుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. మేము 3 కేజీల చేపలు చేశామండి. సో వాటికి ఈ అంటే ఈ క్వాంటిటీ గ్రేవీ తీసుకున్నాము. అంటే పులుపు అంత వేసుకున్నామండి. గ్రేవీ బాగా ఉడికింది. అంటే చింతపండు పులుసు అన్ని, టమోటా, మ్యాంగో అన్నీ బాగా ఉడికిపోయాయండి. నెక్స్ట్ చేపలు వేసుకోవాలి. సో ఫిష్ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు గ్రేవీలో ముక్కలన్నీ మునిగే వరకు మునిగేలాగా మనకి గ్రేవీ ఉండాలండి. సో ముక్కలన్నిటిని గ్రేవీలో మునిగిపోయేలాగా వేసుకోవాలండి. మనము చేప ముక్కలు వేసే ముందే మనము ఉప్పు కారం చూసుకోవాలండి. ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవాలి. పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆపే ముందు ఆవాలు మెంతులు పౌడర్ చేసుకో ఆవాలు మెంతులు పౌడర్ కూడా వేయాలండి. ఆవాలు మెంతులు పౌడర్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించి దింపేసుకుంటే సరిపోతుందండి. చేపల పులుసు రెడీ అవుతుంది. నెల్లూరు వాళ్ళు చాలా బాగా చేస్తారండి. మా రాయలసీమ సైడు నాకు తెలియదు కాబట్టి మా ఇంటికి మా ఆడపడుచు వచ్చింది. సో తను చేసిందండి. చాలా బాగా ఉందండి టేస్ట్ అయితే చేపల పులుసు. పీసెస్ వేసిన వెంటనే కలుపుకోవచ్చండి, ఏం కాదు. ఉడికిన తర్వాత ఇలా కలపకూడదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయింది. చేపలు కూడా బాగా ఉడికినాయి. సో చేపలు కూడా రెడీ అయిపోయాయి. కర్రీ అంటే ఉప్పు కారం కూడా చేపలకి బాగా పట్టుకుందండి. సో చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.